ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన సూచన
మీ అందరికీ కూడా ప్రవేశ ద్వారం వద్ద ఈ సభకి వస్తున్నప్పుడు మొదట్లోనే అభిప్రాయ పత్రం అని ఒక పత్రాన్ని ఇస్తున్నాము ఇందులో మీరు ధర్మ కార్యంలో ధర్మ రక్షణ ధర్మ జాగృతి కార్యంలో ధర్మ శిక్షణ కార్యంలో మీ వంతుగా మీరు ఎలా పనిచేయాలో మాధ్యమాలు ఇందులో ఇచ్చాం మీకు వీలుకు ప్రకారంగా మీకు ఏదైతే వీలవుతుందో దాని ప్రకారం ఇందులో ఉన్న దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో వెనకాల ఉన్న ఖాళీ స్థలం ఈ అభిప్రాయ పత్రాన్ని సభ పూర్తయిన తర్వాత నింపి ప్రవేశ ద్వారం వద్ద అలాగే అందులో ఉన్న అభిప్రాయ పెట్టెలో మీరు మళ్ళీ దీన్ని అక్కడ వేసి వెళ్ళండి మీ అభిప్రాయాలు మాకు మార్గదర్శకంగా ఉంటాయి తప్పకుండా ఈ అభిప్రాయ పత్రాన్ని నింపండి కలిసి దేవాలయానికి వచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు భక్తులందరూ కూడా సంప్రదాయ వేషధారణలోనే దేవాలయాలకు రావాలి అని ఇక్కడ ఒక సామూహిక నిర్ణయాన్ని మనం తీసుకోబోతున్నాం దాని గురించి మనందరి చేత ఇప్పుడు పురోహితులు ప్రతిజ్ఞ చేయించనున్నారు ఇందుకు నేను కోరుట్ల బ్రాహ్మణ సేవా పరిషత్ గౌరవ అధ్యక్షులైన శ్రీ బ్రహ్మన్న గారి శంకర్ శర్మ గారిని ఇప్పుడు వీరు మనందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు మనందరం కూడా కూర్చుని వారు చెప్పిన ప్రతిజ్ఞని మనం కూడా చేద్దాం శ్రీ మంగిరాము మహారాజు గారికి శ్రీమతి వినితా శెట్టి గారికి అదేవిధంగా ధర్మ ప్రేమికులైనటువంటి మరి కొరుట ప్రాంతంలో ఇంతకుముందు రెండు సార్లు మనము హనుమాన్ దీక్ష సమయంలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము ఎంతో దివ్యంగా ఆ ర్యాలీని పూర్తి చేస్తున్నాము మరి ఈరోజు కూడా ఇంతమంది ధర్మ ప్రేమికులు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరము కొరుట బ్రాహ్మణ సేవా పరిషత్ తరఫున అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ హిందూ ధర్మ ప్రేమికులకు సాయంకాలం ఉండాలని చెబుతూ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హిందువులంతా ఐక్యంగా లేకపోతే దేశంలో అధిక సంఖ్యలో ఉన్న హిందువులు ఇప్పుడు అల్పసంఖ్యలోకి మారే ప్రమాదం ఉన్నది కావున ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో హిందువులు మెజార్టీ నుండి మైనార్టీలో పడిపోయినారు కావున ఇప్పటికైనా మనం జాగృతం చెంది మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు కూడా మన ధర్మాన్ని నేర్పించాలి ఆ సంకల్పాన్ని తీసుకునే ప్రక్రియ లోపల మరి మాత మమ్మల్ని మీరు చిన్నప్పటి నుండే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు కానీ రామాయణ భాగవత గ్రంథాలలో ఉన్న పరిస్థితులను కానీ చెప్పినతో హిందువులని గర్వంగా చెప్పుకుంటారు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఉంటారని హిందువులమంతా ఐక్యంగా ఉంటూ దేశ సమగ్రతను మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ హిందూ హిందూ అనే సోదరభావంతో వెలుగుతామని మరియు మన సంస్కృతిలో భాగంగా హిందూ సమాజానికి మన పిల్లలకు మన ధర్మము మన సాంప్రదాయంలో భాగంగా మృదుల తీగధారణ ఆడపిల్లలకు చేతి నిండా గాజులతో జీన్స్ టీ షర్ట్స్ లేకుండా సాంప్రదాయ దుస్తులను ధరింపజేస్తామని మరియు మన సాంప్రదాయంగా ఉండే దుస్తులనే ధరిస్తూ దేవాలయాల సందర్శన చేస్తామని దేవాలయాలకు వెళ్ళినప్పుడు నుడిత తీర్థధారణతో ఆడపిల్లలు చేతి గాజులతో సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలని ఆ విధంగా మన సమాజానికి పిల్లలకు కూడా మేము మార్గదర్శకంగా ఉంటామని ప్రతిరోజు తల్లిదండ్రులను పెద్దలను గౌరవించేలా చూస్తామని వేదాలు శాస్త్రాలు పురాణాలు తెలిసేంత వరకు తెలియజేస్తూ ఉంటామని ప్రతి ఇంట్లో మన పవిత్ర గ్రంథమైన భగవద్గీత వినేలా చదివేలా చూస్తామని ఈ దేశం కోసము ప్రాణాలైనా అర్పిస్తామని హిందూ ధర్మాన్ని కాపాడుతామని ఆ దేశం కోసము ప్రాణాలను అర్పించిన త్యాగధర్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము ఈ విధంగా మనం ప్రమాణం చేస్తున్నాము అమ్మలు ఉన్నారు మీరు చెప్పితేనే పిల్లలు వింటారు ఎందుకంటే పిల్ల పిల్లవాడు తినకపోతే సెల్ఫోన్ ఇస్తారు సెల్ఫోన్ ఇచ్చి ఏదో పాట పెట్టి తిన్నని చెప్తారు వాడు దాన్ని చూస్తాడు అందరు తింటాడు కూర్చొని
అదే స్థానం లోపల వారి యొక్క భగవద్గీత శ్లోకము దానికి వారు అలవాటు పడి భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులను చూసే విధంగా తయారవుతారు. ఈ మధ్య వృద్ధాశ్రమాలు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో 30,000 కడుతున్నాం, మాకేమైతుంది, తండ్రి అక్కడ బ్రహ్మాండంగా ఉంటున్నాడు కదా అని అంటారు. కానీ ఎవరు కానీ అక్కడ మంచిగా ఉండరు. మనమలు మనమరాళ్ళతో ఉంటేనే వాళ్ళకు సంతృప్తిగా ఉంటుంది. దయచేసి అందరు కూడా తల్లిదండ్రులకు ఇంట్లో ఒక గదిని ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఇంకో ఇంటి నుంచి కోడలు వచ్చింది, అత్తమామ అవుతారు, కానీ అత్తమామను చూడరు, తల్లిదండ్రులను చూస్తారు. మరి అక్కడ మీ తమ్ముడు అన్నా కూడా వాళ్ళ మీ తల్లిదండ్రులను చూడకపోతే ఆ బాధ మీకు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ ధర్మంలో భాగస్వాములు కండి. దేవాలయ సందర్శన అనేది చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు సునీతా శెట్టి గారు చెప్పినట్టు తిలక ధారణ అనేది ఎందుకు చేసుకోవడం అంటే, ఒక్క సెకండ్లో చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికి కానీ ఒక ఇల్లు ఉందండి, ఇంటికి వీధి పోటు ఉంది అంటారు. ఒక సంకల్పం కలుగుతుంది, అప్పుడు మనిషి వస్తాడు. వచ్చినప్పుడు వెంటనే ఆ మనిషికి చూపాలి ఇంటి మీద పడదు, ఆ విగ్రహం మీద పడుతుంది. అంటే 50% నరకోశాలే విగ్రహం తీర్థధారంలో కూడా అదే అర్థము. మరి గురుకి అంటాం ఇది, అవునా? చెవి కూడా ఒకను ఇక్కడ మనం తీర్థధారణ చేస్తే సైంటిఫికల్గా కూడా ఒక రీజన్ ఉంది. ఇక్కడ నవనాడు ఉత్తేజం చెంది ఆ దినమంతా కూడా మీరు తీర్థధారణ చేసిన తర్వాత చూడండి, ఒకరోజు చేయని రోజు ఏ విధంగా ఉంటుంది, చేసిన రోజు ఏ విధంగా ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ రీజన్గా కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది. అంటే నలకోసానే తగలకుండా ఒక ఫేస్ని చూడగానే అప్పుడు ఎంత మంచిదారా అనిపిస్తుంది. అప్పుడు మనం తిరగా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత పెద్దగా పెడితే అంత నలకోస పడుతుంది మీకు. ఎందుకంటే ఎవరి చూపైనా కానీ బొట్టు మీదే పడుతుంది. ఇది ఎంత పెద్దగా పెట్టుకున్నారా అంటాడు, దాని తర్వాత బొట్టు మీద పడుతుంది, అప్పుడు 50% తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మరి జనజాగృతి పాపం ఎక్కడి నుంచి వచ్చినా మనకు చెప్పడానికి, కానీ మనకు తీగలే వినడానికి. ఇక్కడి నుంచి అయినా మనం ధర్మాన్ని పాటిద్దాము, మన పిల్లవాళ్ళకి మన ధర్మాన్ని నేర్పుదాము. శ్రీ 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 మరి నాగులు మహారాజ్ గారు, మీరు 5 ఏళ్ల వయసులోనే పలుపురాళ్ల గుట్టలో అడుగు వచ్చిన భక్తులకి విభూతి ప్రసాదం ఇచ్చి అందరినీ ధర్మ మార్గంలో నడుపుతున్నారు. అందరి పట్ల సమభావంతో ఉంటూ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన నందిపేట్ ఆరుగురు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలని మళ్ళీ హిందూ ధర్మంలో కఠోరంగా పాటిస్తారు. గంగా నది, నర్మదా నది పరిక్రమని పూర్తి చేసుకుని కాళ్ళకి ఏమీ లేకుండా కైలాస పర్వతం చుట్టూ వీరు చేసిన ప్రదక్షిణ వీరిలోని సంకల్ప బలానికి కఠోర సాధన. ఇప్పుడు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ గారిని మనందరికీ ఆశీర్వాదపూర్వకంగా మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నారు. మీరు నమస్కారం చేస్తే మీ మనమడు, నీ కొడుకు కోడలు కూడా అదే నమస్కారం.
భక్తనే పరమాత్మ భక్తికి నమస్కారం చేస్తే వచ్చిన కోడలు కూడా నమస్కారం చేస్తారని ఆశిస్తున్నాను ధర్మం భక్తనే పరమాత్మ మన భారతదేశం మన హిందూ రాష్ట్రం ఇవి ఎక్కడికింత రోజు రోజు చదువు 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 దేనికోసం ఆస్తి సంపాదన పూర్వజన్మ పుణ్యం ఉంటే సంపాదన ఎలా వస్తుందో ఎలా పోతుందో అది ఎవరికి జరగదు కానీ సంస్కారం మాత్రం సనాతన ఆ సనాతన ధర్మం కోసం మన ఈ భూతి మీకు వచ్చాం భర్తను గౌరవించి సంస్కారం మన పిల్లలకు కూడా అవుతుంది కాబట్టి ప్రతి దేవాలయం కూడా ఎలా పోవాలనేది కూడా చాలా అది చాలా ఆలోచన వేయాలి మనం మన దేవాలయాన్ని కూడా అవసరమైతే కూడా అక్కడ చెప్పాలి ఒక్కొక్కనమ్మ ఎట్టుక ఏడు వస్తువులు రాబరా ఒక జడేసుకోవాలి మంచి చీకటి పొడుచుకోవాలి భగవంతుడు అయితే వస్తుంది మంచి జడేసుకొని మంచి పువ్వులు పెట్టుకొని చెట్టు నిండా గాజులు వేసుకొని మంచి నూనెట కుంకుమ పెట్టుకుంటే మహాదేవత దేవత కలని దేవత అక్కడ ఇక్కడ కదిలే దేవత హిందూ ధర్మం అని చెప్తున్నారు ఇవాళ ఎడ్యుకేషన్ ఎందుకంటే చదువు 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 అని పెళ్ళైన అమ్మాయి తెలుస్తలేదు పెళ్లి నాన్న అమ్మాయి కూడా తెలుస్తలేదు అబ్బ మనిషి తెలుస్తలేదు ముద్దేగా తెలుస్తలేదు అంటే ఎక్కడ పోతుంది మన సమాజం అనేది చాలా ఆలోచించాలి మా దగ్గర మీ భక్తులు వస్తారు అయ్యా మన మొదలు పెళ్ళైంది అయ్యా ఆశీర్వాదం అయ్యా అంటాం ఏంటి ఆశీర్వాదం ఇచ్చేది అమ్మాయి చూద్దామని మట్టే లేవు మెడ ముందు సూత్రం లేవు ఏమంటే ఆశీర్వాదం ఇస్తారయ్యా మరి మీరు అన్నం చేయగలరా అంత బాగా వస్తారా అంటే ఎక్కడ పోతుంది మన సమాజం అదే చిన్నతనం అని తీసి పక్కన పెడుతున్నామండి అంటారు ఇక చూడండి దానికోసం నేను మనం జీవించేది దానికోసం నేను మన జన్మ వచ్చేది కలిసి అంతా మనం చాలా నేర్చుకుంటున్నాం విద్య అవసరమే జీవనాధారం కోసం విద్య అవసరమే 50,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి కూడా అదే అన్నం తింటున్నాడు 40 రూపాయలు సంపాదించిన వ్యక్తి కూడా అదే అన్నం తింటున్నాడు మామూలు కూలి చేసుకునే వ్యక్తి కూడా అదే పెరుగుతుందని ధర్మంకు మనం అవకాశం ఇస్తారే ధర్మం పాటిస్తారే ఎప్పుడు ఏ శరీరం ఎప్పుడు రాలిపోవునో ఎవరికి కూడా తెలియదు ఈ శరీరం కాబట్టి ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా ధర్మం గురించి అందరం కూడా విచారం చేయాలి మరి ధర్మం పట్లలో మనందరం కూడా ధర్మం కోసమే పాటపడి భగవంతుడు ఇంత జన్మ మనకు వచ్చింది ఈ జన్మంలో మనం తీసుకుపోయేటప్పుడు చాలా ఉన్నంత యొక్క మూల్యం కొంటపోవాలి మూర్తి పోయినా ఏమన్నారు కీర్తించుకోమన్నారు అదే యొక్క సంస్కృతి సాంప్రదాయం మన గోమాతలు కానీ భారతదేశంలో ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో పాల్గొని మంచి ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా భగవంతుడు ఎప్పుడు పిలిస్తున్నప్పుడు తయారుగా ఉన్నారు అదే మానవుడి యొక్క శరీరం ఏ క్షణం ఎప్పుడు రాకపోతుందో తెలియాలి అందరికీ కూడా తెలుసు మనం చేసే పనులే కావచ్చు మనం తినే ఆహారమే అవచ్చు తినే భోజనం దగ్గర శాస్త్రం సత్యమైన కథలు చెప్పినట్టుగా ఆకాశ దేవతలు అంతటా ఉన్నారు ఆకాశ దేవతలు మనం ఏం మాట్లాడేది కూడా అక్కడ కాతలు పడతా ఉంటాయి కాబట్టి పుణ్యం మనం ఆలోచిస్తే పుణ్యం కాతలు పడతాయి పాపం గురించి ఆలోచిస్తే పాపం కాతలు పడతాయి ఈర్షభావం నేర్చుకున్నటువంటి ఈర్షభావం కూడా కాతలు పడతాయి కాబట్టి ఇక్కడ నేను ముగ్గురే ఉన్నా ఇద్దరే ఉన్నాం ముగ్గురే ఉన్నామని ఎప్పుడు కూడా అనుకోరాదు ఇది పాతికాలికమైన జన్మ మనం ఈ తాతకాలికమైన జన్మలో పుణ్యం సంపాదించుకున్నది వచ్చింది కాబట్టి మంచి ధర్మ పట్ల ఉండి మంచి గోమాత రక్షణ చేస్తూ మన సమాజాన్ని ముందుకు తీసుకపోయి ఇంకా అసలు వాస్తవంగా చూడాలంటే మన హిందూ రాజ్యం సనాతన బ్రిటిషులు పరిపాలన చేసినప్పుడు మనందరినీ ఎంత హింస పెట్టిందంటే అంత హింస పెట్టారు వాళ్ళ తర్వాత కూడా ముస్లింలు ఎంత హింస పెట్టారంటే అంత హింస పెట్టారు కొందరు మన విలువ విషయం చాలా మంది వింటా ఉంటారు వింటా ఉంటాం కాబట్టి ఇంకొక 10 సంవత్సరాలు మనం నిన్ననే నిద్రపోయినట్టుంటే ఇంకా గత మన మనవలకు పిల్లలకు కూడా అదే గత వస్తుందని నేను ఆలోచిస్తాను ఎందుకోసం రావాలంటే రాలేదు మన శరీరం మన హిందూ ధర్మాన్ని ఎప్పటి కూడా నిరంతరంగా మేలుక చేయాలి పిల్లలకు పెద్దలకు మన యొక్క పరివారానికి కూడా మన శక్తి ఉండాలి మంచి భోజనం తినాలి ఆరోగ్యంగా కూడా ఉంటామని మన భగవంతుని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ